తపన ఏంటి అంటే మా బ్రదర్ అక్కర్లేదా అంటే అప్పుడు వచ్చే స్వామి మా బావగారు రే అన్నాడు వయసు అన్నది ఏమండి చిన్నవాడు ఏడుస్తాడు పెద్దవాడు అయితే చిన్నవాడు చిన్న బావగారు ఉన్నాడు వాడికి కూడా అంటే రానీ ఇక్కడ వెళ్ళి వేలు విడిచిన మేనమావ కొడుకుల దాకా కూడా వచ్చేసింది అంత నడిచి వచ్చింది తస్సా కొంచెం తెలవకుండా అడ్వర్టైజ్మెంట్ లేదు పేపర్ లేదు ఏమీ లేదు పేపర్ ఉంటే బాధేస్తా నలుగురు తెలిస్తే ఈనాడు నలుగురు తెలిస్తే ఏముంది ఈనాడులో పడుతుంది ఇది ఆనాడు కథ మా చిన్నప్పటి సరే ఆయన గురువు గారు కుండలో పెట్టారండి పెట్టి మూత పెట్టారు ఆ కుండకి ముక్కు చెరువు కళ్ళు అన్ని చేతులు ఏ కాళ్ళు రావాలంటే ఒకటి అన్ని ఏర్పాటు చేశారు రోజు దాని షోడశోపచార పూజ హారతి అన్ని ఇస్తూ ఉన్నా ఏడవ రోజున తీయాలని చెప్పాడు ఏడవ తీస్తే డబల్ వస్తుంది కదా లెక్క అది చెప్పలే అనవడంతో అంటే అసత్య దోషం అనకూడదు కదా వాచ కుంజరహ అని కూడా అనాలిగా అనలేదు అని ప్రతిరోజు గురువు గారు ఊళ్ళోకి వెళ్తూ ఉండేవారు వస్తూ ఉండేవారు తిరుగుతూ శిష్యులను అనుగ్రహిస్తూ రెండు రోజులు తిరిగారు మూడవ రోజున సాయంత్రం ఆలస్యంగా వచ్చారు రాత్రి 10 వచ్చారు నాలుగవ రోజున కూడా అలాగే వస్తారని అనుకుంది రాలేదు ఈ కొండ మూత తీసి చూస్తే 7 లోపల మూత తీస్తే అసలు ఉన్నది పోతుందో పెట్టుబడి పోతుందేమో అని అనుమానం వచ్చింది 7 అలాగే వీళ్ళే షోడశోపచార పూజ పూర్తి చేశారండి మిగతా 3 నాలుగవ రోజున గురువు గారు పెట్టేశారుగా 7 అయ్యాక 8వ రోజున సన్నాయం వేయాలి అంటే వీళ్ళ గొంతులే ఆ మూత తీసేటప్పుడు కుండల్లో ఏమున్నది పరాప్రకృతికి ఇంకా పైన ఉంటాడు చూడండి శుద్ధ పరబ్రహ్మం నిర్గుణం నిత్యం శుద్ధం బుద్ధం అంటే ఘటాకాశం రూపంలో సాక్షాత్కరించాడు ఇది రాక్షసి ఆసురి కాక మోహిని ప్రకృతి కూడా ఉంటుందన్నట్టు మధురంగా చెబుతున్నాడు కృష్ణుడు చాలా స్వీట్ గా ఉంటుందిరా నాన్న ఈ మోహిని ప్రకృతి అప్పుడంగా వాడు పేపర్ వేస్తాం ఏమిటంటే సాంబార్ వేషాలు వేసుకుని ఇలా చేస్తున్నారు ఇదంతా బోగస్ ఒప్పుకున్నా మీ ముందు వాడికి ఇచ్చినప్పుడు బోనస్ ఇది బోగస్ అయితే నీకు డబల్ది క్వాంటిటీ బంగారం వస్తేనేమో సోలార్ వైట నీకది వెళ్ళిపోతేనేమో సోలార్ బోగస అంటే నువ్వు ఆ స్టాండర్డ్ సోలార్ బోగస్ రైట్గా ప్రతి గాడిద కొడుకు స్టాండర్డ్ అయితే ఎట్లాగండి ఇలా చేస్తారా అందరినీ ఎందుకు చేయలేవేస్తాం మిగతా వాళ్ళందరూ బంగారం ఎందుకు ఇవ్వలేదు కనుక నీ దగ్గర కక్కుర్తి ఉన్నటువంటి వాడిని గురుపదేశం చేయటానికి వసుదేవమూర్తి వడ్ రూపంలో నీ దగ్గరికి వచ్చాడు కానీ కక్కుర్తి లేని వాళ్ళ బంగారం కొట్టేశాడు వాడు వాళ్ళకి ఆ ఉపదేశం ఇవ్వలేడు కనుక వాసుదేవుడు ఎప్పుడు కూడా ఏ రూపంలో ఇచ్చినా సరే మనకు పరమోపదేశమే ఇస్తాడు బుద్ధుడిని జాగ్రత్తగా ఈ మోహిని ప్రకృతి అని ఉన్నది దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి స్వీట్గా ఉంటుంది కాసేపు అది కావాలంటే ఆవిడ ఎందుకు మోసపోవచ్చు లేదా మామూలుగా యువతల ప్రకృతిలో ఆసురి రాక్షసి కాకుండా పరా ప్రకృతిలో వాడి ప్రకృతిలో ఉండొచ్చు కనుక ధ్యానం చేసేవాళ్ళు ఇన్ని లేయర్స్ ఉన్నాయి ఫిల్టరేషన్ బెడ్స్ ఉన్నట్టు నీళ్ళకి చూసుకోండి అసలైనటువంటి నీళ్లు ఎలా అయితే చేరుకుంటాయో దానిపైన ఫిల్టర్ చేయవలసినటువంటివి బురద ఎర్ర బురద సన్నని పార్టికల్స్ కంకర రాళ్ళు వరుసన ఎలా అయితే ఉంటాయో అలాగ నేను అనేటువంటి మాటకి ఎన్ని లేయర్స్ కూడా ఉన్నాయి చూసుకోండి నా ఎందు ఈ జగత్తు ఉన్నది అని అన్నప్పుడు పరాప్రకృతి ఎందు వాడు ఉంటాడు మిగిలినవన్నీ దానికి యువతలుగా ఉంటాయి ఇది రజవిద్య రజవృక్షం యొక్క సారాంశం అని చెప్పాడు మహాత్మానస్తు మాం పార్థ మహాత్ములైనటువంటి వాళ్ళు అంటే మహా ఆత్మ కలవాళ్ళు అంటే ఆత్మలు ఉండవు వాళ్ళకి ఎందుకు చేయాలంటే నాకు అక్కర్లేదని తెలుసు కాబట్టి నాకు కావలసింది నేను ప్రయత్నం చేస్తాను ప్రయత్నం నిమిత్తం మాత్రం రావాల్సిందైతే గురువు ఇస్తాడు రాకూడదైతే వాడు ఆశిస్తాడు ఈ మాత్రం ఇది అధ్యాత్మ విద్యలో గురు శిష్య సంప్రదాయంలో ఎల్కేజీ స్టాండర్డ్ అంటే లోయెస్ట్ మినిమం క్వాలిఫికేషన్ దట్ ఎ పర్సన్ షుడ్ హ్యావ్
ఇది లేనటువంటి వాళ్ళు గిలగిల కొట్టుకుంటూ ఈ అవరా ప్రకృతిలోకి వచ్చి కొట్టుకుంటూ రాక్షసి ఆసురి మోహిని కామిని అయినటువంటి ప్రకృతుల్లో కొట్టుకుంటూ యోగాభ్యాసం చేస్తూ ఉండొచ్చు, వేదాధ్యయనం చేస్తూ ఉండొచ్చు, షోడశోపచార పూజ చేస్తూ ఉండొచ్చు. ఎన్ని చేసినా ఇది లేనప్పుడు నా వేద యజ్ఞాధ్యయనైర్ణదానై నా చక్రియాభిర్ణ తపోగ్రై ఉగ్ర తపస్సులు చేసిన శీర్షాసనంలో హాఫ్ అన్ అవర్ నిలబడ్డాయని లాభం. ఎందుకంటే ఇటు తిప్పినా అటు తిప్పినా వీడిలో ఉన్నటువంటిది కామిని ప్రకృతి అయితే దాంతోనే శీర్షాసనం వేస్తారు. మళ్ళీ తినగ తిప్పేటప్పుడు కామిని ప్రకృతిగానే ఉంటుంది. ఈ బుర్రకాయే కదా, ఇందులో పుట్టిన బుద్ధులే కదా, ఇందులో ఉన్న మోటివ్సే కదా. మోటివ్స్ లోంచి డిస్టిలేషన్ జరగాలి కాని ప్రాఫిట్ అండ్ లాస్ లోంచి ఫిల్టరేషన్ జరిగే లాభం లేదు. మనకి ఏది లాభం ఉన్నదో అది చేయటం, ఏది నష్టం ఉన్నదో అది మానటం అని వడపోత పెట్టినందువల్ల ఈ ఎర్రబుర్ర మానదు. వడపోతలు కాదు కావాల్సింది. ఒక పాత్రలో పెట్టి అడుగున నిప్పు పెట్టి కడపెడ ఉడికించితే ఇందులో ఉన్న నీటి ఆవిరైతే దాన్ని ఇంకొక కుండలోకి పట్టగలిగితే పరాప్రకృతి అనేటువంటిది వస్తుంది. కాని గుడ్డలు పెట్టి వడపోత పోసినంత మాత్రాన ఈ ఎర్రబురదలోంచి ఈ నీళ్లు యువతలకి రావు రాబోయి జాగ్రత్త. ఫిల్టరేషన్ లాభం లేదు, డికాంటేషన్ లాభం లేదు, వాషింగ్ లాభం లేదు, డిటర్జెంట్స్ లాభం లేదు. వాటి కెమికల్స్ కూడా మన మీద పనిచేస్తాయి, కాంప్లెక్స్ అంటారు వాటిని. డిస్టిలేషన్ ప్రాసెస్ ఒక్కటే కావాలి. ఈ ప్రాసెసే ఇందులో చెప్పబడిన రాజవిధానం. అలాంటి మహాత్ములు ఏం చేస్తారంటే ఎవడైతే రాక్షస ఆసుర మోహిని ప్రకృతులు కలవారో వాళ్ళని కలవారు అని అన్నారు. వాళ్ళందరూ తన అంతర్యామిత్వం ఉన్నవాళ్ళుగా చూస్తూ ఉంటారు. అడిగితే చెబుతారు, అడగకపోతే చెప్పరు. ఎందుకంటే మన భావమర దేవుడు అడగకపోయినా మనం చెప్పాలి అని చెబితే నోరు ఇవ్వాయే అంటాడు, లాభం లేదు. సమస్త జీవరాశులు తమకు నచ్చిన పని చేసిన వాళ్ళు, నచ్చని పని చేసిన వాళ్ళు, ఎవడే పని చేస్తూ ప్రపంచంలో ఉన్నవాళ్ళు కూడా తనలో ఉన్నటువంటి అంతర్యామిలో పాత్రలు, అంటే ఒక నాటకం రాసేవాడో నవల రాసేవాడో కూర్చుంటే వాడి బుర్రకాయలో ఉన్న పాత్రలు ఎలా అయితే ప్రవర్తిస్తూ ఉంటాయో వాళ్ళ ప్రవర్తన తన మీద ప్రభావం చేస్తుందా. ఎవడైనా రచయిత సరి అయిన రచయిత కనుక అయినట్లయితే రాముణ్ణి సృష్టించినటువంటి వాల్మీకి మహర్షి కావ్యంలోనే వాల్మీకి రావణాసురుణ్ణి కూడా సృష్టించి ఇవ్వటం జరిగింది కనుక వాల్మీకిలో రావణాసురుడు లక్షణం కూడా ఉంది అని అందాం అనక్కర్లేదు. రాముడు లక్షణం ఉండకపోతే రాముణ్ణి క్రియేట్ చేయలేడు కాని రావణాసురుడు లక్షణం ఉండక్కర్లేదు రావణాసురుణ్ణి క్రియేట్ చేయాలంటే. తనకు అనుభవం లేని విషయం కవి వర్ణించలేడు అనేది పిచ్చి సిద్ధాంతం, పాశ్చాత్యమైన క్రిటిసిజం. సిరియాలుడు అనేటువంటి కుర్రవాడిని తరిగి వండి ముక్కలు తీసి గురువుకి ఎలా అన్నం పెట్టాడో శ్రీనాథుడు చక్కగా వర్ణించాడు. అంటే రోజు పిల్లవాళ్ళని తరిగి ముక్కలు చేసుకుని శ్రీనాథుడు కూరం రోజులు తినేవాడు అనుభవం ఉంది అని అన్నా అక్కర్లేదు. రావణాసురుణ్ణి కానీ కంసుణ్ణి కానీ కీచకుణ్ణి కానీ పాత్రలుగా ఇవ్వాలంటే రాసినటువంటి వాడు రావణాసురుడో కంసుడో కీచకుడో అయి ఉండనక్కర్లేదు. అయి ఉండినట్లయితే వాడు కావ్యం రాసేటువంటి తీరుబడి కానీ ప్రశాంతమైన మనస్సు కానీ వాడికి ఉండేది కాదు. సైరేంద్రియుల వెంట తిరగడంతో సరిపోతుంది భారత కావ్యం ఇవ్వడు ప్రపంచానికి, అది కామన్ సెన్స్ పాయింట్. కనుక మహాత్ములు దైవీ ప్రకృతి ఎంత ఉంటారు, మిగతా ప్రకృతులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎంత అంతర్యామిత్వంలో సొసైటీలో ఉంటూ ఉంటారు, వాళ్లతో డీలింగ్స్ ఉంటాయి, సంబంధాలు ఉంటాయి, సంభాషణలు ఉంటాయి, సమన్వయాలు ఉంటాయి, వాళ్ళు చెప్పినవి వీళ్ళు ఇచ్చినవి ఇచ్చిపుచ్చుకుంటారు మొదలైనవి ఉంటాయి. కానీ మోటివ్స్ ఉండవు గనక వీళ్ళకి అది అంతుకోదు. దైవీ ప్రకృతిలో వాళ్ళు ఉంటాయి, మనదైతే మన దగ్గరికి వస్తుందనే రహస్యం తెలిసినటువంటి వాళ్ళు కనుక దైవీ ప్రకృతి వాళ్లకు చెదరదు. ఓ అర్జున ఈ సాధన చేసుకో, జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. మహాత్మానస్తుమాం పార్థ దైవీ ప్రకృతి మాశ్రిత, దేనికోసం సాధన చేస్తున్నావు అన్నది నీ ప్రకృతి అనేటువంటి బురదతో యోగాభ్యాసం అనే నీళ్లను బురద చేయటం లాంటిది. ఏ ఉద్దేశంతో యోగాభ్యాసం చేస్తున్నామని మానేసి ఈ చెప్పినటువంటి యోగాభ్యాసం ఊరికే చేస్తూ ఉన్నట్టు మొదలెడితే ఉద్దేశాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఉద్దేశాలు లేకపోతే పనులు ఎట్లా జరుగుతాయి అనేటువంటి చొప్పదంట ప్రశ్న ఉండదు. పనులు జరగడం కోసం కావాల్సిన ఉద్దేశాలు వస్తాయి, ఇది తెలియాలి. అదర్వే రౌండ్ అట్నించుటూ మనకు కావలసినటువంటి పనులు జరగవలసినటువంటి ఉద్దేశాలు మన మనస్సుకు వస్తాయి. కానీ మనం పుట్టించుకున్న ఉద్దేశాలతో మనం గొంతుకు పెనవేసుకుంటాం అనేది జరగదు, ఇన్వాల్వ్మెంట్ జరగదు. ఈ తేడా తెలియాలి రెండింటికి. భజంతి అనన్య మనస జ్ఞాత్వా భూతాది మౌల్యయం
సృష్టికి ముందు నేను ఎలా ఉన్నానో అది తానుగా ధ్యానిస్తూ ఉంటాడు. కన్నులు మూసుకున్నటువంటి వాడు, కన్నులు తెరిచినటువంటి వాడు అని సరే, ఈ సృష్టి వీళ్ళందరూ లేనప్పుడు నేను ఎలా ఉన్నాను? తెల్లవారుసా నిద్రలేచి కూర్చుంటాడు అనుకుంటూ అప్పుడు ఎలా ఉంటాడు? తర్వాత తెల్లారాక నలుగురు తన ఇంటికి వచ్చిపోతూ ఉంటే అప్పుడు ఎలా ఉంటాడు? ఆఫీసులో తన ఊరిలో తను వెళ్ళి కూర్చున్నా ఎలా ఉంటాడు? తేడా ఉండదు ఈ యోగాభ్యాసం చేసేటువంటి వాడికి. కానీ మిగిలినటువంటి వాళ్ళకి తెల్లవారుసాను కూర్చున్నప్పుడు తాను చేయవలసినటువంటి ఆలోచనలు తాను చేయగలడు, ఒక్కడే ఉంటాడు కనుక. పది మందిలో ఉన్నప్పుడు తాను చేయవలసిన ఆలోచనలు కాకుండా పది మంది మధ్యన తాను కూర్చుంటే కండిషన్ అయినటువంటి ఆలోచనలు మాత్రమే చేయగలరు. ఆఫీసులో వెళ్ళి కూర్చున్నప్పుడు చుట్టూ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళ గుర్రాలని తన మీద పనిచేస్తూ ఉన్న ఆలోచనలు మాత్రమే చేయగలరు. ఉదాహరణకి ఒంటరిగా నేను ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాను, మీ నలుగురిలో ఉన్నప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తాను, ఇదే అవరా ప్రకృతి అంటే. నా ప్రవర్తన నా దగ్గర ఉండదు, మిమ్మల్ని బట్టి ఉంటుంది నా ప్రవర్తన. ఈ రకంగా అల్లికలు గజిబిజులు అవుతూ ఉంటాయి కనుక అన్యము అయినటువంటిది మనస్సులో భాషించదు. భూతాది అంటే సృష్టికి ఆది ఎందు ఉన్నటువంటి స్థితి ఎందు మీరు ఉండాలి. అంటే వీళ్ళందరూ లేనప్పుడు నేను ఎలా ఉన్నానో అట్లాంటి నా ఎందు వీళ్ళంతా ఉంటున్నారు అని ధ్యానం చేయి. వాడు అలాగే ధ్యానం చేస్తాడు సర్వాంతర్యాన్ని. వాడిలోంచే ఈ సృష్టి అంతా భావన ఈ మోస్తరుగా వస్తూ ఉన్నది, వాడికి అంటుకుంటూ ఉండటం లేదు. ఎన్ని రకాలైన దుర్వాసనలు దుర్గంధములు మనం పుట్టించుకుని మనం బ్రతుకుతూ ఉన్నా మన వాసనలు మనకే వేస్తున్నాయి కానీ మనం ఉంచున్న చోటుకి వెయ్యవు చూశారా? అలాగ సర్వాంతర్యామిలో సృష్టికి మూలాన ఎంత ఫ్రెష్ గా ఉన్నాడో ముందు సృష్టిలో కూడా అంత ఫ్రెష్ గా ఉంటున్నాడు. సృష్టి ఎందు అంతర్యామిగా ఉండి కూడా సృష్టికి అతీతుడుగా ఉంటున్నాడు. ఇది నీవుగా ధ్యానం చేయండి. ఎందు ఈ సృష్టి ఇలా ఉన్నట్లుగా ధ్యానం చేయి. 24 గంటలు నీ దినచర్య ప్రోగ్రాము కూడాను రాజయోగ సాధనం అవుతుంది చూడమన్నాడు. ఇలా చేసుకున్న వాళ్ళు సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. నన్నే కీర్తనం చేస్తూ ఉంటారు, నాయందే ప్రయత్నం నిమితం చేస్తారు. ఇది తెలియాలి. అంటే ఫలానవాడు సద్గుణ సంపన్నుడు అని ఇట్లా చేతులు ఎత్తి మొక్కుతూ ఉన్నప్పుడు వాడిలో ఉన్న నాకు మొక్కుత అని చెబుతున్నాడు. వాడు దానధర్మ పరిపూర్ణుడు అంటే పరమేశ్వరుడు వాడి రూపంలో 10 మందికి దానాలు చేస్తున్నట్టు అని దండం పెడతారు. అంతేగాని వాడు నా పుస్తకం వచ్చేసుకునేందుకు కూడా 100 పదార్లు దానం చేయగాక అని దండం పెట్టరు. ఈ పెట్టే దినం వాడి తోలు కాళ్ళకి వెడుతుంది, ఆ పెట్టే దినం వాళ్ళలో ఉన్న పరమాత్మకు వెడుతుంది. ఈ రహస్యాన్నే కరక్స్ తెంచాడు భాగవతంలో. పృథు చక్రవర్తి రూపంలో నారాయణుడు సూర్య అంతర్వర్తి అయి దిగి వచ్చి సూర్యుల్లోంచి సూర్య కిరణములై రశ్మి అయి భూమికి దిగి వచ్చి జీవరాశుల శరీరాన్ని నిర్మించడం కోసం భూమిని విల్లమ్ముడు అనేటువంటి తన రశ్ములు కిరణములు పుచ్చుకుని వెంటబడిన నాడు ఈ వచ్చిన జీవరాశుల్లోకి తను ప్రభుయి దిగి వచ్చాట. మొదటి ప్రభుయి దిగి వస్తే వంది మాగతులు స్తోత్రం చేయటం మొదలెట్టారట. నోర్మోయి అనే ఒక స్తోత్రం చేస్తున్న వాళ్ళని భాగవతంలో ఉంది కథ చూడండి. 4వ స్కంధంలో ఉన్నది. స్తోత్రం చేస్తూ ఉంటే ఏ పాయింట్ మీద నన్ను స్తోత్రం చేస్తున్నావో పాయింట్ చెప్పు, స్తోత్రం అట్లా ఉంచు అన్నాడు. పాయింట్ ఏంటంటే తన రాజుగా బట్టి అనేటువంటిది ఈ శరీరం అనేటువంటి దాన్ని స్తోత్రం చేసినట్టు పచ్చడి మంచి రుచైన పచ్చడి రాచ్యపులో పెట్టుకుని పెడితే ఎవడన్నా రాచ్యపులు నాకుతాడా? కనుక నన్ను నువ్వు నేను స్తోత్రం చేయటం, నేను రాజుని కాబట్టి పదవిని కాబట్టి ప్రభుత్వంలో నీకేదో ప్రయోజనం వస్తుంది కాబట్టి చేసేటువంటి స్తోత్రాలు నమస్కారాలు కూడాను రాచ్యపుల రుచైన పచ్చడి ఉంటే రాచ్యపులు నాకుతున్నటువంటి కుక్క బుద్ధులు జాగ్రత్త చేస్తారు. అందుకని ఈ లోపల ఉన్నటువంటి గుణాలను ఏమన్నా నచ్చినట్లయితే స్తోత్రం చేయి. గుణాలు నావి కావు, అంతర్యామిలు కనుక వాడికి పెడతాయి. నీకు బుద్ధి లేక నన్ను స్తోత్రం చేస్తున్నానని అనుకున్నా కానీ సరైన అడ్రస్కి పెడుతుంది, నువ్వు రాసిన కవరు రాంగ్ అడ్రస్ రాసినా సరే అని చెప్పాడు. పృథు చక్రవర్తి కథలో మనం చూసుకోవాలి. నువ్వు నన్ను స్తోత్రం చేస్తున్నానని అనుకుని దండం పెట్టి చేసినా ఈ దండాలు అక్కడికే పెడతాయి అని చెప్పాట పృథు. తర్వాత ఇంకోటి అన్నాడు, ఎవరైనా సద్గుణాలని అలవాటు చేసుకున్నా భూతదయ పరోపకార బుద్ధి దానము ధర్మము శాంతి దాంతి ఇవి 10 మంది పెద్దలను చూచి అభ్యాసం చేస్తారు కానీ లోపల నుంచి పుండు పుట్టినట్లు పుట్టవు చూడను. పృథు చక్రవర్తి పుండైతే లోపల నుంచి పుడుతుంది మన దుష్కర్మ ఫలితం చేత. కానీ సద్గుణములు కనుకైతే 10 మంది సద్గుణాలు కలిగినటువంటి మహనీయులను చూచి వాళ్లతో సత్సాంగత్యం చేసి మనం అభ్యాసం చేస్తాం కానీ
ఎవరిలోనూ పుట్టవు. కనుక అందరిలోనూ పెద్దల్లోంచి అంతర్యామిత్వంగా దిగి వస్తాయి, కానీ ఒకటిలో పుట్టేవి కావు. కనుక నువ్వు ఎవరిని స్తోత్రం చేసినా ఈ గుణాల కోసం చేస్తే అందరిలో ఉన్న అంతర్యామికి చెందుతుంది తప్ప ఏ ఒక్కరికి చెందదు. కాదుకూడదు. ఎవడన్నా నేనే డిస్కవర్ చేశాను ఈ సద్గుణాలు సొంతంగా ఎవరిలోంచి నేను తీసుకోలేదు అని అంటాడనుకో, అంటే వాడు హాస్యాస్పదుడు, జోకర్ అండ్ ఏ ఫూల్ అవుతాడన్నాడు పృథు చక్రవర్తి. అంటే నేనే కొత్తగా డిస్కవరీ చేశాను ఏది, దానము ధర్మము సత్కర్మ అనేటువంటి ఎవరు చేస్తూ ఉండగానో నేను చూసి కనిపెట్టలేదండి, కళ్ళు మూసుకుంటే దానం అని వచ్చింది, నేను దానం చేయడం మొదలెట్టాను అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, హీ మస్ట్ బి ఏ ఫూల్ అండ్ ఏ జోకర్ అన్నాడు. ఇది నాలుగవ స్కంధంలో మనకు చెప్పింది. కనుక అనన్య మనస్సుతో సంకీర్తనం చేస్తే ఎవరిని సంకీర్తనం చేసినా అందరిలోనూ ఉన్నటువంటి అంతర్యామైన నన్ను సంకీర్తనం చేస్తూ ఉంటారు. అలానవాడు సత్కర్మ భూయిష్ఠుడు అని అంటే వాళ్ళు ఉన్న నారాయణుడికి నమస్కారం చేస్తారు చూసినప్పుడు. అలానవాడు మహాభక్తుట్ట అంటే నాకంటేనా అని అనిపిస్తుంది అది లేకపోతే, కానీ అలానవాడు మహాభక్తుట్ట అంటే వాడిలో భక్తిగా ప్రసన్నమైనటువంటి వాసుదేవుని యొక్క గుణగణములు తెలుస్తాయి. సగుణ పరబ్రహ్మము యొక్క ఉపాసన ఇది. అయితే సగుణం కంటే నిర్గుణం గొప్పవాడు అంటే మనం మార్కులు వేసేవాడుగా దేవుడు. ఎల్డీసీ దేవుడు యూడీసీ దేవుడు వల్లే సగుణ పరబ్రహ్మము నిర్గుణ పరబ్రహ్మము అని చెప్పి మన అల్పబుద్ధులతో నిర్ణయించుకుని వీళ్ళని మనం ధ్యానం చేయటం వాళ్ళు వదిలిపెట్టడం అంటే అవర్ స్వీట్ చాయిస్ మాత్రం కాదు. వాడు ఇస్తాడు సగుణం నుంచి నిర్గుణంలోకి వెళ్ళటం తప్ప. మనకి మా దృష్టిలో సగుణుడు కంటే నిర్గుణుడు గొప్పవాడంటే ఇద్దరు ఒకటే, మనకిద్దరు తెలియదు. కనుక మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే తెలిసేటువంటి వాడు పరబ్రహ్మం, కానీ మనం మార్కులు వేస్తే తెలిసేటువంటి వాడు, మన వేదాంతానికి భయపడేటువంటి వాడు కాదు పరబ్రహ్మం, అది తెలియాలి. అందుకని ఎవడు ప్రపంచంలో ఎవరిని గురించి మంచిగా చెప్పుకున్నా అది నన్నే స్తోత్రం చేస్తూ ఉంటారు అంతర్యామి అనేటువంటి నన్ను. అలాంటి నన్నుగా నువ్వు ధ్యానం చేసుకో లోపల, నేనే ఈ సద్గుణ సంపన్నతని నాలోంచే జగత్తులో ఉన్న సద్గుణములు వస్తున్నాయి దాని ఎందు అందరూ ప్రవర్తిస్తున్నారు అని ధ్యానం చేయి. దుర్గుణముల ప్రసక్తి లేదు నీకు. ఇంకా సతతం కీర్తయంత మాం యతంతశ్చ, ప్రయత్నం కూడా దానికోసమే చేస్తూ ఉంటారు. నేను కూడా సద్గుణ పుంజం అనేటువంటిది 10 మంది రూపంలో మంచి పని చేద్దాం అని 10 మందిని మంచివాళ్ళుగా చేస్తాడు. ఈ 10 మంది మంచి అంటే ఏమిటో చెప్పేటట్లుగా చేద్దాం అని 10 మందికి మంచి చెబుతాడు. నేను ఒక్కడే ఒక కంఠంతో వేదధ్వని చేసే బదులు 10 కంఠములతో వేదాధ్యయనం చేస్తాను అని 10 మందికి వేదాధ్యయనం నేర్పుతాడు. కానీ 10 మందికి నేర్పానని అనుకోడు, 10 కంఠములుగా నేనే చేస్తున్నానని తెలుసుకుంటాడు, సత్యాన్ని తెలుసుకుంటాడు. అసత్యంగా దర్శిస్తే నేను ఇంతమందికి వేదం చెప్పాను వీళ్ళంతా చదువుతున్నారు చూడండి అని అంటుంది, దట్ ఈస్ ఫాల్స్. సత్యంగా చూస్తే నేను ఒక కంఠంతో చేస్తే బాగుంటుంది, ఇన్ని కంఠాలతో చేస్తే బాగుంటుంది అని చెప్పి సంకల్పించాను కనుక ఇన్ని కంఠములతో వేదాధ్యయనం చేస్తున్నాను అని దర్శనం చేస్తాడు వాడు సద్గురువు. అట్లా కాకుండా ఇంతమందికి నేను వేదం నేర్పాను చూడండి అంటే వాళ్ళంతా నాకు విశ్వాసంతో ఉండాలనేటువంటి కుక్క బుద్ధి పుడుతుంది. వేదం నేర్చుకున్న వాడికి మనం విశ్వాసంతో ఉండాలనేది నేర్చుకున్న వాడు అనుకోవాల్సిన విషయం తప్ప, నేర్పిన వాడు అనుకుంటే తక్షణం కుక్కబుచ్చి అవుతుంది, అది గురువు బుచ్చి అవ్వదు, అది తెలియాలి. అందుకని ఎలా ధ్యానం చేయాలో, పొరపాటు ఎలా పడకుండాలో అవన్నీ కూడా చెబుతున్నాడు. నమశ్చంతశ్చ మాం భక్త్యా, భక్తితో ఒకరికొకరు చేసుకున్న నమస్కారాలు కూడా నాకు చేస్తున్నారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాడు యామండో అని దండం పెట్టాడంటే మీలో ఉన్నటువంటి అసలైన యామండోయ్ గారికే పెడుతున్నారు వాళ్ళంతాను, ఇది తెలిసి పెడుతున్నారు ఒకరికొకరు నమస్కారాలు. మాట్లాడుకుంటున్నారంటే వాడితో మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారంటే వాడితో నవ్వుతున్నారు, ఇది చెప్తున్నారు. ఇది సాధన చేయండి, మీ 24 గంటల్లో మీ కొలీగ్స్తో ఇది సాధన చేయండి. పోనీ ఇది ఎక్కడో వేరే చేసుకుందాం, ఈ కొలీగ్స్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ సింపుల్ పీపుల్ అని అనుకున్న వాడికి ఏమీ రావడం లేదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లతో ఈ సాధన చేస్తే మీకు ఉన్నది, లేకపోతే రామ్ రామ్ భగవద్గీత ఊరికే పారాయణ ఒక్కటే దక్కుడు. పారాయణ చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ఇన్ని శ్లోకాలు చేస్తే ఇది వస్తుంది, అన్ని శ్లోకాలు చేస్తే బిజినెస్ వస్తుంది, ఇన్ని అధ్యాయం చేస్తే మేనేజర్ అవుతాడు, 10 అధ్యాయాలు చేసినట్టే డైరెక్టర్ అవుతాడు, ఇట్లాంటివి కూడా పిచ్చి శ్లోకాలు రాసి ఉన్నాయి. కానీ వాళ్ళందరూ కూడా భగవద్గీత అనేటువంటి ఆయన గడ్డం పెంచుకుంటూ ఉంటే వీళ్ళు మంగళ్ళులాగా పక్కన నుంచున్నట్లు. అంటే భగవద్గీతలో నిష్కామ కర్మయోగం నేర్పుతూ ఉంటే అందులో 1 శ్లోకం చేస్తే ఈ కామం తీరుతుంది, 2 శ్లోకాలు చేస్తే ఈ కామాలు తీరుతాయంటే గీతలో ఉన్నటువంటి సిద్ధాంతానికి మూలఛేదం క్షౌరం చేసేటువంటి పాషండు వాళ్ళంట.
భగవద్గీతలో ఏం చెప్పబడ్డది? నిష్కామ కర్మ యోగం చెప్పబడదు. అందులో ఒక శ్లోకం చేస్తే ఉద్యోగం వస్తుందండి, రెండు శ్లోకాలు చేస్తే ప్రమోషన్ వస్తుంది. దౌర్భాగ్యులు ఏం చూద్దాం తెలుసుకోవాలి. అంటే వెర్రి తీరింది రోగలు తల చుట్టండి అన్నట్టు. అందులో ఏం చెబుతున్నాడో దానికి వ్యతిరేకంగా చెప్పి, అది కాదయ్యా రాసిన వాడల్ని చెప్పాడంటే వాడి మొహం వాడికేం తెలుసు, భగవద్గీత నేను చెబుతున్నా వినండి. కృష్ణుడు ఇలా చెబుతున్నాడే భగవద్గీత అంటే కృష్ణుడికి ఏం తెలుసు అండి, కృష్ణుడు చెప్పిన భగవద్గీత మనకు తెలుసు కానీ అని. అది మోహిని ప్రకృతి అంటే ఇలాంటి దాంట్లో పడుతూ ఉంటారు. కానీ సరైన ప్రకృతి గలవాళ్ళు వాడేం చెప్పాడో గ్రంథంలో తను తీసుకుంటాడు, కానీ వాడేం చెబితే బాగుండని తను అనుకున్నాడో అది తీసుకోడు కదా, అది తెలుస్తుంది. కనుక నమస్కారం చేసినా భక్తితో నాకే నమస్కారం చేస్తూ ఉంటారు, సంభాషణలు చేసినా నాతోనే సంభాషణలు చేస్తూ ఉంటారు. కనుక దొంగ నమస్కారాలు కానీ దొంగ సంభాషణలు కానీ ఉండవండవు వాళ్ళ దగ్గర. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే. కొంతమంది జ్ఞానయజ్ఞంతో నన్ను ఉపాసిస్తున్నారు అంటే గురువు శిష్యులను కూర్చోబెట్టుకుని భగవద్గీత పారాయణం చేస్తూ, వీళ్ళు శిష్యకాయలు నేను గురువుని అని అనుకోకుండా ఈ రూపంలో ఉన్నటువంటి ఈ వాసుదేవమూర్తులకు నేను ఈ రూపంతో నా కర్తవ్యాచరణం చేస్తూ గురు శిష్యుల నాటకం ప్రవర్తిస్తున్నాం అని మాత్రం చేస్తే ఈ రాజయోగం అవుతుంది. లేకపోతే నేను వీళ్ళకి భగవద్గీత నేర్పుతున్నాను వీళ్ళంతా నేర్చుకుంటున్నారు అని చెప్పినట్లయితే అవర ప్రకృతికి సంబంధించి వస్తుంది. మార్కెట్లోకి ఎక్కడికైనా పెడితే గుడ్ మార్నింగ్ సార్ అని అనలేదు, వీడికి థర్డ్ క్లాస్ ఇద్దామని అనుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఎంతో మీ భగవద్గీత చెప్పేవాడు కూడా అక్కడి తుచ్చుడు అవుతాడు, అంతకంటే పెద్దవాడు. గుడ్ మార్నింగ్ చేయలేదు కాబట్టి థర్డ్ క్లాస్ ఇచ్చాడు, లేకపోతే ఫెయిల్ చేశాడు కదా ప్రొఫెసర్ గారు అంటారు. మరి అది అవర ప్రకృతి. భగవద్గీత చెప్పినా ఆ దుర్బుద్ధి ఉంటే భగవద్గీత చెప్పినట్లు అవ్వదు, మనం కూడా ప్రొఫెసర్గా పనిచేసినట్లే అవుతుంది, అంతకంటే ఇంకేం లేదు. అందుకని జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మా ఉపాసతే. జ్ఞానయజ్ఞంతో చేస్తూ ఉంటారు. ఎవరికైనా తాము జ్ఞానం ఇచ్చినా పరమేశ్వరుడు యొక్క స్వరూపంతో వాడికి జ్ఞానం ఇస్తున్నట్లుగా మనం అభ్యాసం చేసినట్లుంటుంది. అంటే వాసుదేవుడు శిష్యుడ రూపమై వచ్చి కూర్చుంటే వాడికి ఎలా ఇస్తామో అలాగే ఇస్తాం, కానీ మన శిష్యుడికి మనం ఇస్తున్నాం అనుకునే అబద్ధం ఆడుకుంటాం, మనతో మనం ఎప్పుడు ఉండదు ఆ చేసేదాంట్లో. సాందీపని మహర్షి శ్రీకృష్ణునికి ఎలా నేర్పాడో అలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేర్పుతాం. ఎవళ్ళన్నా మన దగ్గర భగవద్గీత నేర్చుకున్నట్లయితే ఆ వచ్చినటువంటి వాడు అంతర్యామి యొక్క మూర్తి, మనం ఎలా నేర్పుతామో చూసి మెచ్చుకునేందుకు వాడిలో వాసుదేవుడు ఉన్నాడు, నేర్చుకునేందుకు వాడుగా జీవుడు ఉన్నాడని తెలుసుకుని నేర్పుతాం. కానీ వీడికి భగవద్గీత రాదు కనుక మన దగ్గర నేర్చుకుంటానికి వచ్చాడు అనేటువంటి వెటర్నరీ టైప్ ఆఫ్ ఐడియాస్ వాళ్ళ మీద మనకు ఉండవు, ఇది తెలియాలి. కనుక జ్ఞానయజ్ఞం చేసినా ఇలాగే చేస్తారు. ఒకరి దగ్గర నేర్చుకున్నా ఆ నేర్పుతున్నవాడు పరబ్రహ్మ అని గుర్తుంటుంది, నేర్పుతూ ఉన్నా ఆ నేర్చుకుంటున్నవాడు పరబ్రహ్మ అని గుర్తుంటుంది, ఈ మధ్యన నేర్పుతూ ఉన్నటువంటి వాక్యం పరబ్రహ్మ అని గుర్తుంటుంది. ఇది ఈ సాధనలో ఉన్నటువంటి విశేషత. ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. గురు శిష్యులు ఇద్దరు ఉండరు, ఒకడే ఉంటారు. ఆఫీసులు సబార్డినేట్స్ ఇంతమంది ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఆఫీసులో కొన్ని వేల మంది ఉన్నా ఒక్కడే ఉంటాడు ఈ సాధన చేసేటువంటి వాడికి. ప్రపంచంలో ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నా ఒక్కడే ఉంటాడు ఇందరిలో ఉన్న అంతర్యాన్ని. కనుక పరమైకాంత ధర్మము దీన్నే చెప్పారు. ఇది చేస్తున్నటువంటి వాడే అనన్య చింత కలవాడు. అన్యుడు లేడని తెలిసిన వాళ్ళు ఇందరూ ఇన్ని రూపాల్లో అనన్యము అనేటువంటి సంగతి తెలిసిన వాళ్ళు. అనన్యాశ్చింతయంతో మాం అని పరమాత్మ చేసిన వాగ్దానం వాళ్లకు మాత్రమే కానీ ఎవడికి వాడు తను తాను మిగతా వాళ్ళని వేరువేరుగా చూసుకునే వాళ్ళకి ఆ శ్లోకం వర్తించదు. కృష్ణ పరమాత్మ రెవెన్యూ స్టాంప్ మీద సంతకం పెట్టాడని అనుకున్నా కానీ మనం వాడిని కేసు పెట్టడానికి వీల్లేదు. అనన్య చింత ఉన్నవాళ్ళకే అనన్యాశ్చింతయంతో మాం శ్లోకం. ఎంతమంది ఉన్నప్పటికీ ఒక్కడిలోనే వీళ్ళంతా ఉండి ఒక్కడే వీళ్ళందరిలో చూడటం, రెండవ వాడు కనిపించకుండా ఉంటాం అనేటువంటి పర్ఫెక్షన్ మనకి రావాలి. దానికోసమే ఈ రాజయోగం యొక్క సాధన. అప్పుడు చూస్తున్నాడు ఇంకా అట్లా వచ్చిన వాడికి, అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం. క్రతు అంటే చేయవలసిన విధానంగా చేసిన పని, కృతం అంటే మనం చేద్దాం అనుకున్నట్టుగా చేసిన పని. భోజనం పదార్థాలు వడ్డిస్తే కడుపును బట్టి తినవలసినంతగా తింటే క్రతు అవుతుంది, ఎందుకంటే శరీర ధారణం కోసం తిన్నాం కానీ రుచి కోసం ప్రకృతి పడలేదని తెలుస్తుంది.
బాగున్నది కాబట్టి ఇంకొక మాట పచ్చడి కలుపుకుని కూర వేసుకుని తిన్నట్లయితే దాని కృతం అవుతుంది. అందుకనే చిత్త చివరికి శరీరం వదిలిపెట్టే క్షణాల్లో కూడా యజుర్వేదంలో చివరికి చెప్పాడు సూర్యుడు వంక చూసి అంజలి ఘటించి ఓం క్రతోస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర అని ముమ్మట్టు ఉచ్చరించమన్నాడు. శరీరం వదిలేసి ఏం పర్లేదన్నాడు. ఎక్కడికి పో అన్నాడు. నీ విజిటింగ్ కార్డుతో సహా నువ్వు యువతలకు వస్తావు శరీరంలో, టెలిఫోన్ నంబర్తో సహా ఎక్కడికి పోవన్నాడు. అంటే ఆడిట్ అంటారు చివరికి. కృతోస్మర అంటే చేయవలసిన విధానంగా పనులు ఎట్లా ఉన్నాయో చూసుకో. కృతం స్మర వాటిలో నువ్వు ఎలా చేసావో చూసుకో. చేయవలసిన విధానం చూసుకో. చేసిన విధానం చూసుకో. చేయవలసిన విధానం చూసుకో. చేసిన విధానం చూసుకో. ఓం అంటే శరీరంలో చేతులకు వచ్చిన శ్వాసే నేను. ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా ఈ పీడిస్తున్న శ్వాసే నేను. ఓం అని అది అర్థం. ఇది యజుర్వేదం చివరిలో ది ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అంటే శరీరం వదిలేటువంటి విధానంగా చెప్పబడినది మనకు. దీనే ఈశావాస్య ఉపనిషత్తు అని వేరే పుస్తకం అనుకుని భ్రమపడుతూ ఉంటాం మనం అంతా. నాతోటి వాడు పొరపడిన భగవద్గీత కూడా వేరే పుస్తకం అని భ్రమపడచ్చు, ఎందుకంటే వేరే భయం చేసి ఉంటుంది కదా. మహాభారతంలో భీష్మ పర్వంలో ఉన్నటువంటి కొన్ని అధ్యాయములు తప్ప భగవద్గీత వేరే గ్రంథం కాదు. అట్లాగే ఈశావాస్యోపనిషత్తు అనేది వేరే గ్రంథం కాదు. యజుర్వేదమునందు చిట్ట చివర ఉన్నటువంటి మంత్రం అందులో ఇచ్చాడు. కనుక ఇక్కడ అహం క్రతుః అంటే చేయవలసిన విధానం నేను. అంటే విత్తనం నుంచి మొక్క ఎలా వస్తుంది చూసా, రావలసిన విధానంగా వస్తుంది. కానీ ఇట్లా ఉంటే బాగుందని కాదు. మన దగ్గర అన్ని చిక్కుడు గింజలే ఉన్నాయి, కొన్ని కాకర మొక్కలు వస్తే అంటే వీల్లేదు అన్నాడు. కాకర మొక్క వేస్తే కాకర విత్తనం వస్తే కాకర మొక్క వస్తుంది, చిక్కుడు విత్తనం వేస్తే చిక్కుడు మొక్క వస్తుంది. అలాగా పని చేయవలసిన విధానంగా మాత్రమే చేయటం ఉంటుంది ఈ సాధన చేసినటువంటి వాడు. ఓనీ షార్ట్ కట్ పోటే పొట్టడు సచిన పొట్టడు. అందుకని అహం క్రతుడు, ఈ అంతర్యామి అయినటువంటి నేనే క్రతస్వరూపం. అహం యజ్ఞ, యజ్ఞం అంటే యజ్ఞార్థకర్మ. మేఘములు ఎందుకోసమని మనకి వర్షిస్తున్నాయంటే వాటికేం ఫలితం లేదు, అలా చేసేటువంటి పని నేనే. ఎవరన్నా సత్కర్మ ఆచరించారంటే ఎందుకు ఆచరిస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఉండి ఆచరించేవాళ్ళు కాక లేక ఆచరించేవాళ్ళు ఉన్నారు, వాళ్లలో ఆ సత్కర్మ నేను. స్వధాహం అహమౌషధం. స్వధ అంటే పితృదేవతలకు ఆహారము, తనను తాను ధరింపజేసుకుని శరీరాన్ని ధరింపజేసేటువంటిది అయినటువంటి శుక్రధాతువు యొక్క బలిష్టతన స్వధ అంటారు. అది నేనే. జీవరాశులని శుక్రం అనే ధాతువును సృష్టించి దాని ద్వారా గర్భధారణను సృష్టించి అందులో శరీర నిర్మాణాలు సృష్టిస్తూ పితృదేవతలకు వాళ్ళ పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని సృష్టించింది నేనే ఈ సృష్టిలో. లేకపోతే మనకి శరీరాలు ఎలా వస్తాయండి? దాంపత్యం లేకపోతే, గర్భధారణ లేకపోతే మనం పుట్టి ఉండేవాళ్ళం కాం. కనుక ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నవిగా, పరమాత్మ చేతిలో ఉన్నవి. కనుక ఇవన్నీ కూడా నా రూపాలను తెలుసుకో, వీటన్నిటితో కూడా నా సృష్టి, నా ఎందు నా అంతర్యామిత్వం ఉంది అని ధ్యానం చేయి. ప్రకృతి ప్రకృతి ధర్మములు వీటన్నిటినీ కలిసి మంత్రం మంత్రం నేనని తెలుసుకో. ఎవరన్నా ఎవరికైనా మంత్రం ఇస్తే, సహాయం చేస్తే, సలహా ఇస్తే, సలహా కూడా మంత్రం అంటారు, ఇలా చేసుకో బాగుపడతావు అని చెప్పి అలా చేయకు, ఇలా కాదు అలా అని చెబితే ఆ చెప్పిన వాళ్ళలోంచి మనలోకి మంత్రం వస్తుందంటే ఆ వైర్లోంచి ఇందులోకి కరెంట్ వస్తున్నట్టు తెలుసుకో. ఇది సర్వాంతర్యామి యొక్క స్వరూపం అని తెలుసుకో. సమయానికి మనం సలహా ఇద్దామని అవతల వాడికి ఎందుకు బుద్ధి పుట్టిందంటే వాళ్ళలోనూ నీలోనూ సలహాలోనూ ఇన్నిట్లోనూ ఉన్న అంతర్యామి తప్ప వాడు నువ్వు కాదని తెలుసుకో, గుర్తుంచుకో ఈ సాధనలో. తర్వాత అహమే వాజ్యం, నెయ్యి నేనని తెలుసుకోవాలి. నెయ్యి అంటే నూనె మాత్రం ఆయన కాదా, పప్పు ఆయన కాదా, అది కాదు. నెయ్యి అంటే